భూమి నా దేశం నమో నమామి అన్య భూమి నా దేశం సదా స్మరామి పుణ్య భూమి నా దేశం నమో నమామి అన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం చెప్పినారు కదా దాని గురించి మన రాజ్యాంగం మన దేశ రాజ్యాంగం అంటే మనకు తెలుసు కదా మనకు 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం వచ్చిందని తెలుసు స్వాతంత్రం రావడం అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుండి వెళ్ళిపోయి మన దేశాన్ని మనమే పరిపాలించుకునే హక్కు మన దేశం మన చేతుల్లోకి గుర్తు పెట్టుకోవాలా నెంబర్ 1 రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినోత్సవం నెంబర్ 2 మనకు 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా 550 సంస్థానాలు మన దేశంలో కలవల ఉదాహరణకు హైదరాబాదు నవాబులు పరిపాలించే వాళ్ళు ఎట్లాంటి 550 సంస్థానాలు మన భారతదేశంలో కలవల వాటికి స్వాతంత్రం లేదు వాటన్నిటినీ కలపడం కోసం ఒక ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని వల్లభాయ్ What does republic mean? Can anyone of you tell me? So this question usually comes in your question papers also, in your examinations. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు ఫాలో అయితే చాలు మీరు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కంటే కూడా గొప్పవాళ్ళు అవుతారు. అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి అబ్దుల్ కలాం కంటే కూడా గొప్పవాళ్ళు అవుతారు. వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. స్వాతంత్రం మనకు రాలేదు 1947 ఆగస్టు 15న పూర్తిగా స్వాతంత్రం రాలేదు. మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాలనే ఉద్దేశంతో ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడము జరిగింది. దానికి బాబు రాజేంద్ర మనకు మనము మనమే స్వయంగా చట్టాలను తయారు చేసుకుని మనకు మనమే పాలించుకునేదానికి ఒక భద్రత ఏర్పాటు చేశారు. ఏ ఈ రాజ్యాంగం లేకపోతే తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు. అందుకు న్యాయస్థానాలు పోలీసులు అంతర్గత భద్రత కోసం అట్నే మీద